వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే భారత రాజ్యాంగం పార్ట్ 2 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. భారత పార్లమెంటుకు సంబంధించి కింది వాటిలో సరికాని ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్టికల్ 101, పార్లమెంటు సభ్యులు తమ మాతృభాషలో ప్రసంగించవచ్చు. లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను 95వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పటి వరకు పొడిగించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 2020. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, తెలంగాణతో సమానంగా 17 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం అస్సాం. భారతదేశంలో ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలేవి? ఆన్సర్ ఆప్షన్ 4, మిజోరాం, సిక్కిం మరియు నాగాలాండ్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి లోక్సభను ముందే రద్దు చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్టికల్ 85 క్లాస్ 2B ప్రకారం రాష్ట్రపతి లోక్సభను ముందే రద్దు చేయవచ్చు. క్రింద పేర్కొన్న వారిలో ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఉపరాష్ట్రపతి. కేంద్రంలో ప్రభుత్వం రద్దయినప్పుడు బిల్లులపై పడే ప్రభావానికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు పెండింగ్లో ఉంటే ఆ బిల్లు రద్దు కాదు. క్రింద పేర్కొన్న వారిలో స్పీకర్ ఎవరిని నియమించరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్థిక కమిటీల సభ్యులను నియమించరు. లోక్సభ డిప్యూటీ స్పీకర్కు ఏ రకమైన బిల్లులపై సాధారణ ఓటు వేసే అధికారం ఉండదు? ఆన్సర్ ఆప్షన్ 4, లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు అన్ని రకాల బిల్లులపై ఓటు వేసే అధికారం డిప్యూటీ స్పీకర్కు ఉండదు. ఎంపీ ఎల్ఏడి స్కీమ్తో కొంతమంది ఎంపీలు అవినీతికి పాల్పడటాన్ని స్టార్ న్యూస్ ఏ పేరుతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి బయటపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆపరేషన్ చక్రవ్యూహ్. ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళ సుష్మా స్వరాజ్. 1989లో కేంద్రం తొలిసారిగా హంగ్ లోక్సభ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కాంగ్రెస్. 16వ లోక్సభ ఎన్నికల్లో సాధించిన సీట్ల సంఖ్య ప్రకారం క్రింద పేర్కొన్న పార్టీల సరైన వరుస క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, బిఏసిడి. చూసినట్లయితే మొదటి స్థానం ఏఐఏడిఎంకే, నెక్స్ట్ టిఎంసి సెకండ్ స్థానం, నెక్స్ట్ థర్డ్ శివసేన, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి టీడీపీ. భారత లోక్సభ ఎన్నికల చరిత్రలో అత్యధికంగా 696321 ఓట్ల మెజార్టీతో ప్రీతం ముండే ఏ నియోజకవర్గం నుంచి 2014లో లోక్సభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, బీడ్ నియోజకవర్గం నుంచి. కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్కు సంబంధించి సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2,
తన రాజీనామా పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది సరైంది కాదు. కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి రాని అంశాలు, ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ, ఇవి అన్నీ కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి రావు. అవేంటంటే కేబినెట్ చర్చలు, 2 విదేశాలతో స్నేహం దెబ్బతినే అంశాలు, 3 దేశ సార్వభౌమత్వం సమగ్రత, పూంచి కమిషన్ సిఫార్సుల్లో లేనిది, ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా గవర్నర్ ఉండే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. క్రింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిది, ఆన్సర్ ఆప్షన్ 1 అధికారాల విభజన. కేంద్ర కేబినెట్ లిఖితపూర్వక ఉత్తర్వుల మేరకు క్రింది వాటిలో అమలయ్యేది, ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ అత్యవసర పరిస్థితి. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది, ఆన్సర్ ఆప్షన్ 2 రాజమన్నార్ కమిటీ. రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే విధానం కింది ఏ దేశంలో ఉంది, ఆన్సర్ ఆప్షన్ 2 కెనడా. ఏ అధికరణ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలను నియంత్రించవచ్చు, ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 353 ప్రకారం. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసము పంపినప్పుడు ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే, ఆన్సర్ ఆప్షన్ 3 ఆ బిల్లు ఎప్పటికీ చట్టంగా రూపొందదు. మంత్రులు కాకుండా ఇతరుల పార్లమెంట్ సభ్యులతో ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు, ఆన్సర్ ఆప్షన్ 4 5 అన్నీ సరైనవే. ఆప్షన్స్ చూసినట్లయితే రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి ఆమోదం పొందవచ్చు, బిల్లులపై సంతకం పెట్టాలా వద్దా అనేది ఆయన సంపూర్ణ అధికారం. పార్లమెంట్ ఆమోదించిన ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఎన్ని రోజుల్లోపు రాష్ట్రపతి సంతకం చేయాలి, ఆన్సర్ ఆప్షన్ 3 ఎంతకాలం అనేది రాజ్యాంగం స్పష్టంగా చేయలేదు. రాష్ట్రపతి ఆర్డినెన్స్లు ఎవరి సలహా మేరకు జారీ చేస్తారు, ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి మరియు మంత్రుల మండలి. ఏ కేసులో సుప్రీంకోర్టు ఆర్డినెన్స్లను కూడా న్యాయస్థానంలో న్యాయ సమీక్ష చేయవచ్చని చెప్పి తీర్పునిచ్చింది, ఆన్సర్ ఆప్షన్ 1 కూపర్ కేస్ వర్సెస్ భారత ప్రభుత్వం 1970. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతి ఏ దేశం నుంచి గ్రహించారు, ఆన్సర్ ఆప్షన్ 2 అమెరికా. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తున్న అధికరణ ఏది, ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణ 75(3). కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి ఏ అధికరణలు తెలియజేస్తున్నాయి, ఆన్సర్ ఆప్షన్ 1 52 నుంచి 78 వరకు. ఏ కారణంతో అయినా లోక్సభ రద్దు అయితే ఆపద్ధర్మ ప్రధానిని కొనసాగించి పాలన చేయవచ్చు కానీ విధాన నిర్ణయాలు చేయకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ఆన్సర్ ఆప్షన్ 1 యుఎన్ రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ 1971. సమానంలో మాత్రమే సమానత్వం అమలు పరచాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది, ఆన్సర్
ఆప్షన్ త్రీ రంజిత్ లాల్ వర్సెస్ భారత ప్రభుత్వం 1961. పదవి విరమణ చేసిన శాసనమండలి సభ్యులు తిరిగి వెంటనే పోటీ చేయవచ్చా? ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ టూ, పోటీ చేయవచ్చు. విధాన పరిషత్ సభ్యుల్లో ఎన్నో వంతు మంది పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు? ఆన్సర్ ఆప్షన్ టూ, 5/6 వంతు పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. రాష్ట్ర గవర్నర్ను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభ సభ్యులు తమ మాతృభాషలో అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలియజేసే అధికరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ వన్, అధికరణ 210. జ్యూరిస్ ప్రుడెన్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, న్యాయశాస్త్రం. అమికస్ క్యూరీ అంటే? ఆన్సర్ ఆప్షన్ టూ, న్యాయస్థానాలకు సహాయకారి. నిర్దేశక నియమాలు ఎవరికి సంబోధించినవి? ఆన్సర్ ఆప్షన్ వన్, ప్రభుత్వం. ఎమినెంట్ డొమైన్ అంటే? ఆన్సర్ ఆప్షన్ వన్, ఆస్తిని స్వాధీనం చేసుకునే సర్వాధికారం. ప్రవేశిక దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, తత్వం. పరిమిత అధికారం చట్టపాలన ఎందులో అంతర్భాగం? ఆన్సర్ ఆప్షన్ 1, రాజ్యాంగ వాదం. రెడ్ టెపిజియం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, పాలనలో కాలయాపన. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ పద్ధతి దేనికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఎన్నికలు. పార్లమెంట్ లేదా శాసనసభ స్థానాల్లో ఖాళీ ఏర్పడితే మిగిలిన కాల పరిమితి ఎంతుంటే ఉప ఎన్నికలు అవసరం లేదు? ఆన్సర్ ఆప్షన్ 1, 6 నెలలు. డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ పవర్స్ ఏ దేశ రాజ్యాంగానికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, అమెరికా. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ, పన్నుల విభజనలో సలహా విధులను కలిగి ఉన్న సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 1, ఆర్థిక సంఘం. డిజిటల్ డివైడ్ అంటే? ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్థిక సాంకేతిక అంతరాలు. అధికార పృథక్కరణ ఏ తరహా ప్రభుత్వంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, అధ్యక్ష. భారతదేశంలో ఉన్న ఓటింగ్ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవేవి కాదు. అవేంటంటే పరిమిత ఓటు, ద్వంద్వ ఓటు, సంచిత ఓటు, ఈ మూడు కూడా ఏవి కావు. రిట్రిబ్యూషన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రతిఫలం లేదా దండన. హిందూ వివాహ చట్టం 1955 ఎవరికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, హిందువులకు. లోకస్ స్టాండై అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, జోక్యం చేసుకునే హక్కు. ఏ రిట్టును ఉదారంగా జారీ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఎబియస్ కార్పస్. అట్రిపోయిస్ కన్విక్ట్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ దోషి. వీటిలో న్యాయ సమీక్షకు అతీతమైంది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1, రాష్ట్రపతి గవర్నర్కు మంత్రిమండలిచే ఇచ్చే సలహా. నెక్స్ట్ ఆప్షన్ 2, సభ కార్యకలాపాలు. నెక్స్ట్ ఆప్షన్ 3,
సభాధ్యక్షుల రూలింగులు. కేంద్ర రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రాజ్యాంగ పదవులు, ఆన్సర్ ఆప్షన్ 4 పై వన్ని. ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆర్థిక సంఘం, ఆప్షన్ 2 కంప్రోట్లర్ అండ్ ఆడిటర్ జనరల్, నెక్స్ట్ ఆప్షన్ 3 కేంద్ర ఎన్నికల సంఘం. లోక్సభ స్పీకర్ ఇంతవరకు ఎన్ని పర్యాయాలు నిర్ణయాత్మక ఓటు వినియోగించారు? ఆన్సర్ ఆప్షన్ 4 5 కాదు. వేడియం వినం అంటే, ఆన్సర్ ఆప్షన్ 1 పంటతో తాకట్టు. రాజ్యాంగ బద్దత ఉన్న జాతీయ కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అల్పసంఖ్యాక వర్గాల కమిషన్. ఇంట్రా వైర్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయ పరిమితిలోనిది అని అర్థం. రాజ్యసభ విధాన పరిషత్తుల మధ్య పోలికలు, ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్నిక పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు, అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.